హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ని. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే, అందరూ కూడా ఎస్జిటి సిలబస్ ఏంటి సార్, లేదంటే ఎస్సీ సిలబస్ ఏంటి సార్, పండిట్ సిలబస్ పెట్టండి సార్ అని అంటున్నారు. అవి సిలబస్ ఇంకా అఫీషియల్గా అయితే రిలీజ్ కాలేదండి, దానికోసమే నేను వెయిట్ చేస్తున్నాను. నేను సిలబస్ రిలీజ్ నాకే కంగారుగా ఉంది, ఎప్పుడు పెడదామా ఏం చేద్దామా అని. ఓకేనండి, ఇన్ఫర్మేషన్ అటువంటి ఇన్ఫర్మేషన్లో నేను ముందే ఉంటాను. అఫీషియల్గా అయితే ఇంకా ఏం రిలీజ్ కాలేదు, కానీ మీకు అంతగా ఇంకా ఏం చదవలేదు కదా, టైం సరిపోదు కదా సిలబస్ ఇచ్చిన తర్వాత అని మీకు కంగారుగా ఉంటే, మీరు యూట్యూబ్లో 2018 డిఎస్ సిలబస్ అని కొడితే చాలామంది యూట్యూబర్స్ ఏం చేస్తున్నారంటే 2012-15 లేదంటే 2010 ఇంతకుముందు జరిగిన డిఎస్సీల ఆధారంగా సిలబస్ ఇచ్చేస్తున్నారు. అంటే అప్పటికి ఇప్పటికి కొంచెం మారింది కదా, ఇప్పుడు సైకాలజీ లేదంటున్నాడు, అందులోనేమో సైకాలజీ ఉంది, నెక్స్ట్ ఏదుంది ఏదో లేదో మనకు తెలీదు. సో మనం దాంతో ప్రయోగాలు చేసి లేనిది చదవడం కంటే ఒక 4 డేస్ ఆగితే, ఇవాళ 12 కదా, 15 కానీ 18 కానీ మనకి రిజల్ట్ ఎప్పుడైతే మనకు రిలీజ్ అవుతుందో దాని తర్వాత వరుసగా వెంట వెంటనే జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కంగారు పడకుండా ప్రజెంట్ అయితే మనకి పోయేది ఏముంది, ఈ 4 డేస్లో ఈ 5 డేస్లో మనం చేయాల్సింది ఏంటి మీకు తెలిసేది, కరెంట్ అఫేర్స్, జీకే చదవని. ఇప్పుడు చాలా ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను, మీకు దాని మీద దృష్టి పెట్టండి. ప్రజెంటు నేను సిలబస్ వచ్చిన తర్వాత మీకు పెడతాను అనేసి మీకు చెప్తున్నా, కానీ నాకు ఈ 4 డేస్లో నాకు ఎన్ని వచ్చినాయి అంటే, చాలా కామెంట్స్ ఎన్ని వచ్చినాయంటే నాకు ఒక 900 కామెంట్స్ వచ్చినాయండి. ఎస్ఏ సిలబస్ పెట్టండి సార్, బయాలజీ సిలబస్ పెట్టండి సార్, లేదంటే సోషల్ సిలబస్ పెట్టండి సార్ అని. అంటే వాళ్ళందరికీ ఇంకా ఆన్సర్ చేయలేక నేను ఇలా వీడియో చేస్తున్నాను. రెస్పెక్టెడ్ సార్స్ అండ్ మేడమ్స్, ఒకసారి వినండి. ఒకవేళ మీకు అంతగా కంగారుగా ఉంటే, మామూలుగా చదవాలని ఉంటే, గూగుల్లో పోనీ మనబడి .com 2018 డిఎస్సీ సిలబస్ అని కొట్టండి, ఎస్సీ సిలబస్ అని టైప్ చేయండి. వాడు కూడా మనకి టెట్ జరిగిన సిలబస్ ఇచ్చి హెడ్డింగ్ మీద గది పెట్టి టెట్ సిలబస్ పెట్టేశాడు, లేదంటే ఇంకా కొన్ని ఇచ్చాడు, కానీ అది కూడా లాస్ట్ డిఎస్సీలు ఆధారంగా చేసుకుని ఇచ్చిన సిలబస్ మాత్రమేది. మీరు వాటిని చూసి చదివినా పర్వాలేదు, ఎక్కువ చదవడం వల్ల ఏం ప్రాబ్లం లేదు, కానీ వచ్చిన తర్వాత చదివితే ఒక టైం టేబుల్ ప్రకారం మీరు ఫాలో చదివితే బాగుంటుందని నా ఉద్దేశం. గ్యారంటీగా వచ్చిన వెంటనే నేను పెడతాను. నెక్స్ట్ జీకే కూడా, నెక్స్ట్ ఎస్జిటి ఎస్జి వాళ్ళు కొంతమంది మాకు సరిపోద్దా ఈ జీకే మీరు ఎస్జిటిలో చెప్తున్నారు అంటున్నారు, అందరికీ సరిపోద్ది అనేది జీకే అనేది. మీరు అలాగే మీరు ఏంటంటే, లేదంటే మీరు ఇంకా డౌట్గా ఉంటే మీరు వేరే వీడియోస్ అయినా మీరు చూసుకోండి. అంటే ఎవరు అలా చెప్పరు, కానీ నేనేంటంటే మీకు నాకు చదవడం కావాలంతే, అందుకని ఏం కాదు. మీరు నా వీడియోస్ చూడండి, ఎవరి వీడియోస్ చూడండి నేను అన్నాను. ఓకేనా ఫ్రెండ్స్, సిలబస్ వచ్చిన తర్వాత అయితే నేను పెడతాను. నెక్స్ట్ జీకే తర్వాత, జీకే అయిపోయిన తర్వాత కంటెంటు, నెక్స్ట్ మెథడాలజీ, దాని ప్రకారం ఒకదాని తర్వాత ఒకటి నేను చేసుకుంటూ వెళ్తాను. మీరు నా వీడియోస్ మీద మాత్రమే ఆధారపడద్దు, డైలీ నా వీడియోస్ మీద ఒక అరగంట నైట్ కానీ ఆఫ్టర్నూన్ కానీ, మీకు ఎప్పుడు కావాలంటప్పుడు ఒక ఆఫ్టర్నూన్ నా వీడియోస్ చూడండి, మీకు టెక్నిక్స్ ఆ కోర్సు లేదంటే దాని మీద నాలెడ్జ్ తెలుస్తుంది. నెక్స్ట్ ఏంటంటే, మీ సిలబస్ మీకు ఉండాలి, దీని మీద ఆధారపడకూడదు. ఓకేనండి, మీరు కరెంట్ అఫేర్స్ బుక్స్ కొనమన్నారు, మీరు కొన్నారో లేదో నాకు తెలియదు, నేనైతే బాధ్యతతో మీకు చెప్తున్నాను, కరెంట్ అఫేర్స్ బుక్స్ కొనని ముందు లాస్ట్ 6 మంత్స్, ఇప్పుడు పేపర్ చదవండి బాగా. నెక్స్ట్ ఏ విషయాలు జరుగుతున్నాయి ఈ మధ్య రీసెంట్గా, అదే కరెంట్ అఫేర్స్ కాబట్టి అవన్నీ తెలుసుకోవడానికి ట్రై చేయండి. జీకే చదవండి, ఇంకా మీకు ఇంకా టైం సరిపోతుంది, ఇంకా టైం వేస్ట్ అయిపోతుంది అనుకుంటే ఇంగ్లీష్ గ్రామర్ చూసుకోండి. ఇంగ్లీష్ గ్రామర్ గ్యారంటీగా అన్నీ ఉంటాయి, టాపిక్స్ చాలా మటుకు అన్నీ ఉంటాయి, మనకు టెట్కి ఇచ్చినవే ఉంటాయి. మన టెట్ సిలబస్ కూడా చాలా మటుకు డిఎస్సీలో ఉంటుంది, కాకపోతే కొంచెం డెప్త్గా ఉంటుంది అంతే. టెట్కి డిఎస్సీకి తేడా ఏంటంటే అది కొంచెం లైట్గా ఉంటుంది, ఇది కొంచెం క్వశ్చన్ ఫార్మేషన్ డెప్త్గా ఉంటుంది అంతేనండి. ఓకే ఫ్రెండ్స్.